ఏ శుభకార్యమైనా తిరుమల శ్రీవారి ఆశీస్సులతో మొదలు పెడతా అని అన్నారు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆయన తన చిత్ర ట్రైలర్ విడుదలకు శ్రీవారి ఆశీస్సులకే తిరుమల వచ్చానని తెలిపారు. రాజ్యసభ సభ్యురాలు కనిమొళి వెంకన్నపై చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బాధ్యత గల స్థితిలో ఉన్నవారు అటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. కన్ముని అనే డిఎంకే నేత మిమ్మల్ని అనింది కాబట్టి మీ ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలని చెప్పేసి ఆమె మాట్లాడిన మాటలు హిందూ మతాన్ని, హిందూ వాదుల్ని, హిందూ తత్వానికి చెందిన వారిని అందరినీ కూడా కించపరిచే మాటలు మాట్లాడింది కాబట్టి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని చెప్తుంటే గొప్పవాళ్ళకే దేవుడు అని మీరు సంబోధించడం జరిగింది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి రక్షణ ఎందుకు అని అడిగింది. వెంకటేశ్వర స్వామికి రక్షణ కాదమ్మా, మీరు రాజ్యాంగంలో ఉన్నారు, ఏదో ఏదో రకంగా మాట్లాడి ఒక సంక్షోభకరంగా మాట్లాడి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకునేదానికి మీకు వెంకటేశ్వర స్వామి దొరికాడా? నేను అడుగుతున్నాను, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, వేరే మతం గురించి మీరు మాట్లాడే ధైర్యము దమ్ము మీకు ఉన్నదా అని నేను అడుగుతున్నాను. వెంకన్న బహుశక్తివంతుడు, ప్రపంచంలోనే వాటికన్ సిటీ తర్వాత ఈ తిరుమల క్షేత్రానికి ఉన్న. For more updates, please subscribe 99TV Telugu.